బ్లిస్ఫుల్ డాక్టర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అవునండి, దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏ రూపంలో లేడు అని అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో అని చెప్పబడుతున్నప్పటికీ మనమే దేవుళ్ళం, అంతటా దైవత్వం ఉంది. రాయిలో లేరు, శిలలను జూచి నరుడు శివుడని భావింతురు, శిలలు శిలలే కాని శివుడు కాదు అని వేమన చెప్పినా మనలోనే దైవం ఉంది అని అనుకున్నప్పుడు మన హృదయంలోనే ఆ దైవం ఉందట. మనలోనే ఉన్నప్పుడు, అంతటా ఆ దైవం అన్ని చోట్ల ఉన్నప్పుడు అంత దివ్యంగానే ఉంటుంది. దేవుడు పదం ఇన్కరెక్ట్, దివ్యము అనేటువంటిది కరెక్ట్. ఆ దివ్యత్వాన్ని మనం ఎలా చూస్తామంటే ధ్యాన యోగ సాధనలతో, అంటే మనతో మనం కలిసి ఉన్నప్పుడు. మూలాధార చక్రాలో రోటీ కపడా ఓర్ మకాన్ ఎవరైతే మనకు అందిస్తుంటారో, దాంట్లో గొప్పగా ఉంటారో వారే దేవుడిగా అనిపిస్తారు, అంతే కదా. ఆహారాన్ని కోరుకున్నటువంటి వారికి, లేకపోతే వస్త్రాన్ని కోరుకున్నటువంటి వారికి, ఒక ఇంటిని కోరుకున్నటువంటి వారికి ఎవరైనా ఇస్తున్నారంటే, దానం చేస్తున్నారంటే వారే దేవుడిగా కనిపిస్తారు. స్వాధిష్టాన చక్ర స్థాయిలో, అంటే రెండవ చక్ర స్థాయిలో మన కోరికలన్నీ స్వాధిష్టానం, అంటే ఒకటికంటే గొప్పగా ఉండాలని దానికి సహాయం చేసే వాళ్ళందరూ దేవుళ్ళలాగానే కనిపిస్తారు. మూడవదైన మణిపూర చక్ర స్థాయిలో మన ఎమోషన్స్ను ఎవరైతే దాన్ని అప్రిషియేట్ చేస్తుంటారో వారే దేవుళ్ళుగా. అనాహత చక్రలో ప్రేమను అందించే వాళ్ళే, విశుద్ధ చక్రలో మన యొక్క కమ్యూనికేషన్ను పెంచేటువంటి వారు, ప్రోత్సహించేటువంటి వారే దైవంగా. ఆజ్ఞా చక్రాకు వచ్చేటప్పటికి మనకు మనమే దైవంగా. సహస్రార స్థితికి వచ్చినప్పుడు, అంతటా దైవాన్ని చూస్తున్నప్పుడు, దైవం మన యొక్క మానసిక స్థితిని ఆధారంగా చేసుకొని ఉంటుందని, మనసు నిలిస్తే మాధవుడే సుమ్మి అన్నట్టుగా మనసు మీద పట్టు వస్తే మనిషి జీవితం మీద పట్టు వచ్చి ఆ మాధవత్వాన్ని పూర్తిగా ఇక్కడే స్వర్గం సృష్టించేలాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి ఎదిగేటువంటి ఆ స్వర్గ భరితమైనటువంటి భూమిపైన మనం జీవించవచ్చని తెలియజేసుకుంటూ, దేవుడు అనేటువంటి వారికి ప్రత్యేకంగా రూపం లేదు, అది అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, లేకపోతే కృష్ణుడు రాముడు కావచ్చు, ఇలా వేరువేర్లతో పేర్లతో పిలుస్తూ అంతా ఒకటనేసి మనల్ని మనం మాయం చేసుకునేదానికంటే, మనల్ని మనం మోసపుచ్చుకునేదానికంటే, మనమే ఆ దైవానికి ప్రతిరూపంగా ఉన్నామన్నటువంటి స్థితిలో జీవించే బాధ్యత చేపడితే ఎంత దివ్యంగా ఉంటుంది చూడండి మన భూమి.